తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పాలచెర్ల గ్రామంలో స్థానిక రామాలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవుని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయం కమిటీ సభ్యులు వైసీపీ రాజమహేంద్రవరం డివిజన్ వ్యవసాయ సలహాదారి నాళం రోసయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ మహోత్సవాలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవుణ్ణి దర్శించుకున్నారన్నారు. ఈ ఉత్సవాలు పాలచెర్ల గ్రామానికి చెందిన రామాలయం కమిటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న గంగిశెట్టి సోమేశ్వరరావు దంపతులకు వారి కుటుంబ సభ్యులకు రోసయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి దేవుని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు భక్తులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నాళం రోసయ్య కోరుకున్నారు. పాలచల్ల గ్రామంలో అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 5వ సంవత్సరం ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి మా గురువుగారు శ్రీ గంగిశెట్టి సోమేశ్వరరావు గారు, శ్రీమతి గంగాభవాని దంపతులు గారిచే ధన సహాయంతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు స్వామివారిని దర్శించుకుని వెళ్ళారు. ఆ స్వామి ఎప్పుడూ కూడా మా పాలచల్ల గ్రామాన్ని, అలాగే మన నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మీద దయ చూపుతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మా పాలచెర్ల గ్రామానికి చాలా శుభదినం. ఈ దైవ కార్యక్రమం పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు వేద పండితుల మధ్య కళ్యాణం, ఊరేగింపు, తర్వాత యాగం నిర్వహిస్తూ స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో తిరుమలలో ఏ విధంగా చేస్తున్నారో కళ్యాణం అంతకన్నా గొప్పగా చాలా గొప్పగా నిర్వహించి, రోసయ్య గారు అన్నట్టు 5 సంవత్సరాల నుంచి కళ్యాణం, తర్వాత సంవత్సరానికి ఏదో కార్యక్రమం మార్చి మళ్ళీ ఓసారి ఏమో కలశం పూజ చేశారు, ఓసారి ఏమో వామన చేశారు, ఓసారి కళ్యాణం చేశారు, ఓసారి ఊరేగింపు చేశారు, అలాగే సాముతో ఒకరోజు అనే ఈ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ, మా గంగిశెట్టి సోమేశ్వరరావు గారు ఏ కార్యక్రమానికైనా, భక్తి కార్యక్రమాలకైనా, గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఏ కార్యక్రమాన్ని ముందుండి వాళ్ళ ఫ్యామిలీ వెనకాల మేమందరం కలిసి మాకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 5వ సంవత్సరం ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి మా గురువుగారు శ్రీ గంగిశెట్టి సోమేశ్వరరావు గారు, శ్రీమతి గంగాభవాని దంపతులు గారిచే ధన సహాయంతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు స్వామివారిని దర్శించుకుని వెళ్ళారు. ఆ స్వామి ఎప్పుడూ కూడా మా పాలచెర్ల గ్రామాన్ని, అలాగే మన నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మీద దయ చూపుతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మా పాలచెర్ల గ్రామానికి చాలా శుభదినం. ఈ దైవ కార్యక్రమం పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు వేద పండితుల మధ్య కళ్యాణం, ఊరేగింపు, తర్వాత యాగం నిర్వహిస్తూ స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో తిరుమలలో ఏ విధంగా చేస్తున్నారో కళ్యాణం అంతకన్నా గొప్పగా చాలా గొప్పగా నిర్వహించి, రోసయ్య గారు అన్నట్టు 5 సంవత్సరాల నుంచి కళ్యాణం,
తర్వాత సంవత్సరానికి ఏదో కార్యక్రమం మార్చి మళ్ళీ ఓసారి ఏమో కలశం పూజ చేశారు, ఓసారి ఏమో వామన చేశారు, ఓసారి కళ్యాణం చేశారు, ఓసారి ఊరేగింపు చేశారు. అలాగే సాముతో ఒక రోజునే ఈ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ మా గంగచేటి సోమసరావు గారు ఏ కార్యక్రమానికైనా భక్తి కార్యక్రమాలకైనా గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఏ కార్యక్రమాన్ని ముందుండి వాళ్ళ ఫ్యామిలీ వెనకాల మేమందరం కలిసి మాకు భాగవంతుడు అవకాశం ఇస్తున్నాడు.